ఏలూరు మంచినీళ్ల తోటలో గంజాయి త్రాగి 10 మంది యువకులు హల్చల్ చేశారు. గంజాయి త్రాగి స్థానికులపై దాడికి దిగుతున్నారు ఈ అల్లరిముక. అల్లరిముకల ఆగడాలు భరించలేక స్థానికులు 100 కి డైల్ చేసి పోలీసులకి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న 2 టౌన్ ఎస్ఐ ఒంటరిగా రావడంతో ఆ ఎస్ఐ పై కూడా దాడికి యత్నించారు ఈ అల్లరిముక. గంజాయి సేవించిన 3 వ్యక్తులు ఎస్ఐ పై దాడికి దిగటంతో పక్కనే ఉన్న వ్యక్తి అడ్డుకున్నారు. ఆ వ్యక్తిపై కూడా దాడి చేశారు. ఆ వ్యక్తి గాయపడటంతో హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఏలూరు 2 టౌన్ పోలీసులు. ఏం జరిగిందండి, మీ పేరేంటి? నా పేరు బోసం మరణీ కుమార్ అండి. మశ్రీల తోట 9 అవర్స్లో ఉంటాను. రోజు మా అపార్ట్మెంట్ అనకాల గంజాయి తాగేసి మందు తాగేసి బీర్ బాటిల్ ఇచ్చుకుని ఇష్టం వచ్చినట్టు రాత్రంతా అంత చేస్తారండి. ఒక 10 మంది 15 మంది రోజు అదే రాసుకోండి. ఇందాక పిల్లోడికి మా అబ్బాయికి బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళే టైంలో బీర్ బాటిల్ వచ్చేసుకుని రోడ్డు మీదకి వచ్చేసారండి. పిల్లోడు భయపడిపోయేసరికి ఏం చేయాలి అర్థం కాక వెనకాలకి అపార్ట్మెంట్కి వెళ్ళిపోయి మళ్ళీ వాచ్మెన్ తీసి పిల్లోని పంపించేసి డైలీ 100 కొట్టాను. ఆయనకి ఫోన్ చేయండి, డైలీ 100 ఫోన్ చేయగానే ఏఎస్ఐ గారు వచ్చారండి. ఏఎస్ఐ గారు అడుగుతున్న ఏఎస్ఐ గారి మీద 3 దాడి చేశారండి. అఖిల్ అనే ఒకడు, ఒకడు బట్టి అనే కుర్రడు, ఒకడు చరణ అని చెప్పేసి అని రిలాక్స్ అవ్వడంలో పనిచేస్తాడు. 3 కుర్రాళ్ళు ఆయన మీద దాడి చేస్తుంటే వెళ్ళి ఎదురు ఆపుతుందని నన్ను కొట్టారు. ఈ ఎన్నాళ్ళు జరుగుతుంది ఇలాగా? 2 నెలల నుంచి ఇదే పరిస్థితి. అంతకుముందు కూడా ఒకసారి డైల్ 100 ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా ఇదే ఏఎస్ఐ గారు చాపారండి. మళ్ళీ అదే రిపీట్ అయిందండి 2 నెలల తర్వాత. అంతకుముందు కూడా అలా కంటిన్యూ అవుతుంది కానీ ఎవరూ లేరండి. గంజాయి సేవిస్తున్నారు వాళ్ళు? రోజు అదే పని అండి, అక్కడే చేస్తున్నారు. మా అపార్ట్మెంట్ అనగానే రోజు గంజాయి సేవించి అక్కడ మీరు రోడ్డు అంతా చూస్తే అన్ని బీర్ బాటిల్ అన్ని గంజాయిలు అన్నీ అక్కడే దొరుకుతాయి.